చంద్రబాబు లోకేష్లపై కేశినేని నాని చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు ఖండించారు. ఇబ్రహీంపట్నం పార్టీ కార్యాలయంలో కేశినేని నానిపై కౌన్సిలర్లు విమర్శలు గుప్పించారు. పార్టీ నుంచి కేశినేని పోతే పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదని అన్నారు. పిచ్చి కుక్కలు పిచ్చి కోతలు కోస్తే నాలుక కోస్తామంటూ టీడీపీ కౌన్సిలర్లు హెచ్చరించారు. ఆయారాం గయారాములు చాలామంది ఉంటారండి. అటువంటి ఆయారాం గయారాముల్లో ఒక గయారాం వెళ్ళాడని మేము దాదాపుగా మా పార్టీ పరంగా కూడా అందరం మేము పరిపూర్ణంగా మేము అందరం విశ్వసిస్తున్నాం. ఇటువంటి కలుపు మొక్కలు ఎన్ని వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని, అట్లాగే ఆ నిష్క్రమణ ఏదో గౌరవప్రదమైన నిష్క్రమణ ఉంటే బాగుండేదని మేము అందరం కూడా చాలా చాలా ఆశించామండి. అట్లా కాకుండా అధినేత మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ పిచ్చి ప్రలాపాలను మాట్లాడుతూ ఏదో వల్గర్ లాంగ్వేజ్ ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతా ఆయన అట్లా నిష్క్రమించడం చాలా బాధించింది. అటువంటి పిచ్చి కుక్క వాగుడు వాగకుండా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త మరోసారి అటువంటి పిచ్చి కుక్క వాగుడు ఎవరు వాగినా సరే నేలకి కోసేస్తామని చెప్పి మేము ఘంటాపదంగా చెప్తున్నాం. అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఇటువంటి పిచ్చి వాగుడు వాగే పిచ్చి కుక్క ఎంతమంది వెళ్ళినా కానీ ఎటువంటి నష్టమూ లేదు. మేము రాబోయే ఎలక్షన్లో మా పార్లమెంటు స్థానాన్ని మేము 100,000 పైచీలకు ఓట్లతో గెలిపించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. దాదాపుగా ఇక్కడ కేడర్ అంతా కూడా ఈ 2 సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని గారు ఎవరు బీఫార్మ్ మీద గెలిచారో అని అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగిరెగిరి పడటం, గెలిచి ఏదో ఆయన సొంత ఇదితో గెలిచాను అని విర్రవీగటం అన్నది కరెక్ట్ కాదు. ఒక్కసారి మీకు మనసుకి సాక్షి అన్నది ఉంటే ఒక్కసారి మీ మనసును మీరే చూసుకోండి. ఎందువల్లంటే మేము ఒక్కటే చెప్తున్నాం, 2 సార్లు గెలిచారంటే ఎవరి వల్ల గెలిచారు? ఏమైనా మీకు ఓన్ క్యాడర్ ఉందా, లేకపోతే ఏమైనా మీరు ఓన్గా ఏమైనా చదువుకొని గెలిచారా? ఏంటి మీరు చేసింది? నిన్న కేశినేని నానిగారు అవినీతి పరుడైన ఈడీ కేసుల్లో ఉన్న ఒక లంచగొండి దగ్గరికి వెళ్ళి కండువా కప్పడం అనేది మేము తీవ్రంగా విమర్శిస్తున్నాము. అదేవిధంగా మా అధినాయకుడిని లోకేష్ గారిని అనే మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, మీరు 7 నియోజకవర్గాల్లో నేనొక్కడనే గెలిచానని అన్నారు. ఏ రోజు ఏ నియోజకవర్గానికి పార్టీ పరంగా మీరు ఏం చేశారనేది నేను అడుగుతున్నా. మీరు ప్రతిరోజు వైసీపీ వాళ్ళతో లాలూచి పడి వాళ్ళకి సంబంధించిన ఏమి కావాలా నిధులు, ఒక అంగన కేంద్రాలే కానీ ప్రతి ఒక్కటి మీరు వాళ్ళకి నిధులు ఇచ్చారు. కానీ మేము ఎన్నిసార్లు వచ్చి మీ దగ్గరికి వచ్చి అడిగినా మాకంటూ తెలుగుదేశం పార్టీ తరఫున కొండపల్లి మున్సిపాలిటీలో తెలిసిన 15 మంది కౌన్సిలర్లు వచ్చినా ఏ సహాయం చేశారని మేము డైరెక్ట్గా అడుగుతున్నాం.